गुड मॉर्निंग स्टूडेंट्स, मन फर्स्ट इयर बिजनेस कम्युनिकेशन सेकंड सेम तो सिलेबस प्रश्न अच्छे बिजनेस कम्युनिकेशन सेकंड सेम मन को कम्युनिकेशन फॉर्मेट मन को कम्युनिकेशन फॉर्मेट कम्युनिकेशन फॉर्मेट గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏంటంటే కమ్యూనికేషన్ ఫార్మాట్ లో ఏమేమి ఉంటాయి, అసలు దేని గురించి కమ్యూనికేషన్ ఫార్మాట్ అనేది, దాని గురించి మనం విశ్లేషణగా తెలుసుకుందాం. క్లియర్గా చూస్తే దేర్ ఆర్ ఫైవ్ డిఫరెంట్ ఫార్మాట్స్ ఆఫ్ బిజినెస్ కమ్యూనికేషన్. దగ్గరగా మనకి ఫైవ్ ఫార్మాట్స్ ఉన్నాయి కమ్యూనికేషన్, బిజినెస్ కమ్యూనికేషన్ లో ఫైవ్ ఫార్మాట్స్ ఉన్నాయి. ఆ ఫైవ్ ఫార్మాట్స్ ఏంటంటే ఫైవ్ ఫార్మాట్స్ ఏంటంటే, ఒకటి లెటర్స్ అండ్ మెమోస్, రెండోది ఏంటంటే సెకండ్ వన్ ఇస్ మీటింగ్స్, థర్డ్ వన్ ఇస్ ఈమెయిల్, అండ్ ఫోర్త్ వన్ ఇస్ సోషల్ మీడియా, అండ్ ఫిఫ్త్ ఆన్లైన్ షాప్. ఇవన్నీ కూడా కమ్యూనికేషన్ ఫార్మాట్, ఇవన్నీ కూడా ఏమంటే కమ్యూనికేషన్ ఫార్మాట్ లో ఉన్నటువంటి టాపిక్స్. ఏంటంటే లెటర్స్ అండ్ మెమోస్, మీటింగ్స్, ఈమెయిల్, అండ్ సోషల్ మీడియా, ఆన్లైన్ చాట్. వీటి గురించి మనం క్లియర్గా తెలుసుకుందాం. అదే లెటర్స్ అండ్ మెమోస్ ఏముంటాయి, లెటర్స్ అండ్ మెమోస్ లో చూసుకున్నట్లయితే లెటర్స్ ఆర్ మెమోస్ ఆర్ ది మోస్ట్ ట్రెడిషనల్ రిటన్ బిజినెస్ కమ్యూనికేషన్. అంటే సాంప్రదాయకంగా వచ్చే పద్ధతులు ఏంటంటే ఈ లెటర్స్ అండ్ మెమోస్ లో ది మోస్ట్ రిటర్న్, ఎక్కువగా రాతపూర్వకంగానే ఈ లెటర్స్ అండ్ మెమోస్ ఉంటూ ఉంటాయి. రాతపూర్వకంగానే ఈ లెటర్స్ అండ్ మెమోస్ ఉంటూ ఉంటాయి ఎక్కువగా. దేంట్లో బిజినెస్ కమ్యూనికేషన్ ఇవి ఎప్పుడో ట్రెడిషనల్ మోస్ట్ ట్రెడిషనల్ అంటే ఎప్పటి నుంచో సాంప్రదాయకంగా వచ్చేది ఈ యొక్క కమ్యూనికేషన్ ఫార్మాట్ లో చూసుకున్నట్లయితే, లెటర్స్ మెమోస్ లో చూసుకున్నట్లయితే చూసుకున్న లెటర్స్ అండ్ మెమోస్ ఆర్ మోస్ట్ ట్రెడిషనల్ రిటర్న్ బిజినెస్. ఇది రిటర్న్గా వచ్చేదన్నమాట. ఏదన్నా బిజినెస్ కమ్యూనికేషన్లో ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో రిటర్న్గానే పంపిస్తారు, రైటింగ్ లెటర్స్ కానీ లేకపోతే మెమోస్ కానీ రిటర్న్గా రాసి పంపించేవారు అన్నమాట. అది ఇప్పుడో సాంప్రదాయకంగా వస్తున్న పద్ధతి, అది సాంప్రదాయకంగా వస్తున్న పద్ధతి. అంతేకాకుండా లెటర్స్ ఆర్ కామన్లీ యూజ్ టు ప్రజెంట్ అఫీషియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అండ్ అదర్ బిజినెస్ టు ఇన్వాల్వ్ టు అవుట్ సైడ్ బిజినెస్ అండ్ స్టాక్ హోల్డర్స్. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, ఈ యొక్క లెటర్స్ కామన్గా చెప్పాలంటే ఇది బిజినెస్ సంబంధించింది ఇండివిజువల్గా, అంటే అవుట్ సైడ్ కానీ ఇన్సైడ్ కానీ, అంటే అవుట్ సైడ్ ఆర్ టు అవుట్ సైడ్ బిజినెస్, బయట బిజినెస్కి ఈ యొక్క ఇది ఈ బిజినెస్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ముఖ్యమైనది. అంతేకాకుండా ఇక్కడ చెప్తున్నాడు, అండ్ యూజ్ టు ది లెటర్స్ ఆర్ కామన్ యూజ్ టు ప్రజెంట్ అఫీషియల్ బిజినెస్ ఇన్ఫర్మేషన్ టు అదర్ బిజినెస్. అంటే అఫీషియల్ బిజినెస్ ఒక సాంప్రదాయక బిజినెస్ ని ఇంకొక ఇతరుల వారికి పంచే బిజినెస్, అంటే సమాచారాన్ని ఒక బిజినెస్ సమాచారాన్ని ఇంకొకరికి షేర్ చేసే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని ఇండివిజువల్కి కానీ లేదా అవుట్ సైడ్ బిజినెస్ కానీ స్టాక్ మార్కెట్ స్టాక్ హోల్డర్స్ ద్వారా కానీ ఇచ్చే బిజినెస్ని ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఏమంటారు అంటే దీన్ని అవుట్ సైడ్ బిజినెస్ అని చెప్తారు. అంటే ఇక్కడ స్టాక్ హోల్డర్స్ ఉన్నారు, స్టాక్ హోల్డర్స్ అంటే వాటాదారులు, ఈ వాటాదారులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటారు ఇండివిజువల్గా. అంతే చూడండి, ఇక్కడ ఆర్గనైజేషన్ కెన్ ఆల్సో యూజ్ లెటర్స్ టు కమ్యూనికేట్ బిజినెస్ కాంట్రాక్ట్స్ ఆర్ బిల్డ్ ప్రొఫెసర్స్ రిలేషన్షిప్ విత్ అదర్స్. అంతేకాకుండా ఆర్గనైజేషన్స్లో కూడా కొన్ని ఆర్గనైజేషన్లో కూడా ఏముంటుందంటే ఆర్గనైజేషన్లో లెటర్స్ ద్వారా కమ్యూనికేట్ చేయదు, ఈ బిజినెస్ కాంట్రాక్ట్స్ని లెటర్ ద్వారా కమ్యూనికేట్ చేయదు. ప్రొఫెషనల్ రిలేషన్షిప్ వృత్తిపరమైన సంబంధాలు పెంచుకోవడానికి ఈ యొక్క ఆర్గనైజేషన్ సంస్థలకి అంటే ఇతర విషయాలు కూడా ఈ యొక్క లెటర్ కమ్యూనికేషన్ అనేది
కమ్యూనికేషన్ బిజినెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని బిల్డ్ ప్రొఫెషనల్ రిలేషన్షిప్ విత్ అదర్స్ కంపెనీస్ ఇన్ ద బిజినెస్ ఎన్వైరన్మెంట్ అంటే ఈ యొక్క లెటర్స్ అండ్ మెమోస్ ఎవరికెవరికి ఉపయోగపడుతున్నవి అని చెప్తుంటే స్టాక్ హోల్డర్స్కి ఉపయోగపడుతుంది ఆర్గనైజేషన్స్ లో అంటే ఆర్గనైజేషన్ వాళ్ళకి ఉపయోగపడుతుంది అంతేకాకుండా ప్రొఫెషనల్స్కి రిలేషన్షిప్స్ ఉన్న వాళ్ళకి ప్రొఫెషనల్ రిలేషన్షిప్ ఉన్న వాళ్ళకి కంపెనీస్ ఇన్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఆ యొక్క కంపెనీస్ ఉన్న వాళ్ళకి అన్నింటికి కూడా ఏం ఉపయోగపడుతుందంటే ఈ యొక్క లెటర్స్ అండ్ మెమోస్ ఉపయోగపడుతుంది అయితే మెమోస్ ఆర్ యూజువల్ ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ ఫార్మేట్ యూజ్ టు కన్వే మేనేజర్ ఆర్ ఎంప్లాయీస్ అదే మెమోస్ అనేది ఏంటంటే ఈ లెటర్స్ అనేది బయటకు పంపించే లెటర్స్ అనేది బయటకు అంటే అవుట్ సైడ్ బిజినెస్ కి సంబంధించింది లెటర్స్ అనేది ఆర్గనైజేషన్స్ కానీ ప్రొఫెషనల్స్ కానీ ప్రొఫెషనల్ రిలేషన్షిప్స్ ఏర్పరచుకోవడం కానీ అదే కంపెనీస్ వాళ్ళకి కానీ అవుట్ సైడ్ బిజినెస్ సంబంధించింది స్టాక్ హోల్డర్స్ కి సంబంధించింది అన్నమాట వాటర్ దారులకు అయితే మెమోస్ అంటే ఏంటి మెమోస్ అంటే ఈ మెమోస్ యూజువల్లీ ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఫార్మేట్ ఇది ఇంటర్నల్ కమ్యూనికేషన్ ఫార్మేట్ మెమోస్ అనేది అంటే ఇంటర్నల్ అంటే లోపలే ఉండేటటువంటిది లోపల ఉద్యోగస్తులకి ఎవరన్నా చూస్తారు మీరు ఎవరన్నా ఒకవేళ పొరపాటు తప్పు చేస్తే వాళ్ళు ఏం చేస్తారు మెమో ఇస్తారు అంటే దాని మీద వివరణ ఇవ్వాలి అది ఇక్కడ ఏంటి మెమోస్ ఆర్ యూజువల్లీ అండ్ ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ ఫార్మేట్ ఇంటర్నల్గా ఆ లోపలే ఆ సంస్థ ఆ లోపలే ఇంటర్నల్గా రాసిచ్చేదాన్ని మెమోస్ అండర్ ద ఫార్మేట్ యూజ్ టు కన్వే మేనేజర్ అండ్ ఎంప్లాయీస్ ఇది మేనేజర్స్ కానీ లేకపోతే ఎంప్లాయీస్ కానీ కన్వే తెలియజేయడానికి మేనేజర్స్కి ఎంప్లాయీస్కి తెలియజేయడానికి ఉపయోగించేదే మెమోస్ ఇది ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు దీన్ని ఇంటర్నల్ రిటర్న్ కమ్యూనికేషన్ అంటారు అది ఆ పరిధిలోనే ఉంటుంది అనమాట బయటకు వెళ్తుంది ఇంకా ఆ మెమోస్ అనేది బయటకు వెళ్తుంది ఆ పరిధిలోనే ఉంటుంది అనమాట ది కంపెనీస్ మే బి యూజింగ్ ఫ్యూఆర్ మెమోస్ ఇన్ డే టు డే టూ డేస్ బిజినెస్ ఎన్వైరన్మెంట్ అయితే ఇది చాలా కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే ఈ కొన్ని మెమోస్నే యూజ్ చేస్తున్నాయి ఈ బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఆ పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి అక్కడ ఉన్న వాతావరణం బట్టి కొన్ని మెమోస్నే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మెమోస్ ఇన్ టూ డేస్ ఈ రోజుల్లో మెమోస్ని యూజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ గివెన్ ఇన్ ఇంక్రీజ్ ఇన్ యూజ్ ఆఫ్ బిజినెస్ ఇమెయిల్స్ కానీ ఇప్పుడు ఎక్కువగా ఏం చేస్తున్నారంటే ఎస్పెషల్లీ ఈమెయిల్స్ పంపిస్తున్నారు బిజినెస్ ఈమెయిల్స్ని పంపిస్తున్నారు బిజినెస్ ఈమెయిల్స్ని వాళ్ళు పంపిస్తున్నారు అన్నమాట ఇంక్రీజ్ ఇన్ యూజ్ ఆఫ్ బిజినెస్ ఈమెయిల్స్ బిజినెస్ ఈమెయిల్స్ ఇంక్రీజ్ చేయడానికి అప్రూవ్ చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఈ టూ డేస్ ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే బిజినెస్ ఎన్వైరన్మెంట్ ఈ మెమోస్ని యూజ్ చేస్తూ ఉన్నారన్నమాట తర్వాత చూసుకున్నట్లయితే మీటింగ్స్ ఈ యొక్క బిజినెస్ కమ్యూనికేషన్స్లో మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అది మంత్లీ మీటింగ్ వీకెండ్ మీటింగ్ అవ్వచ్చు మంత్లీ మీటింగ్స్ అవ్వచ్చు వీక్లీ ట్వైస్ అవ్వచ్చు ఈ మీటింగ్స్ అనేది ఈ బిజినెస్ కమ్యూనికేషన్లో మీటింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందుకని ఇక్కడ ఏం ఇచ్చాడంటే మీటింగ్స్ ఇచ్చాడు అసలు మీటింగ్స్లో ఏముంటుంది మీటింగ్స్ ఆఫర్ ఆర్గనైజేషన్స్ వే టు కన్వే ఇన్ఫర్మేషన్ యూజింగ్ ఏ పర్సనల్ ఫార్మాట్ అయితే పర్సనల్గా ఆ మీటింగ్లో వ్యక్తిగత విషయాన్ని తెలియజేయడానికి ఆ మీటింగ్లో వారి యొక్క అభిప్రాయం తెలియజేయడానికి ఈ మీటింగ్ని ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేస్తారు ఈ ఆర్గనైజ్ చేసి వాళ్ళ యొక్క కన్వే టు ఇన్ఫర్మేషన్ని తెలియజేయడానికి ఇక ఒక మార్గంగా ఉంటుంది అన్నమాట మీటింగ్స్ అనేది వాళ్ళకి అంటే మీటింగ్లో ఉన్నటువంటి ఆ పరిస్థితులు అక్కడ జరిగినటువంటి విషయాలు ఆ మంత్ కానీ ఆ వీక్లో జరిగినటువంటి విషయాల్ని ఈ కులకోసంగా చర్చించడానికి ఆ ఇన్ఫర్మేషన్ ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి అధికారులు ఏం చేస్తారంటే వాళ్ళు ఏం చేస్తారంటే పర్సనల్ ఫార్మేట్ వాళ్ళు ఏం చేస్తారంటే మీటింగ్ కండక్ట్ చేస్తూ ఉంటారు ఆ మీటింగ్లో అన్ని విషయాలు కూడా వస్తూ ఉంటాయి లేక ఆ కంపెనీకి కానివ్వండి ఆ కంపెనీలో ఉన్న విషయాలు కానివ్వండి లేకపోతే ఆర్గనైజేషన్ సంస్థల్లో ఉన్న విషయాలు కానివ్వండి అలాగే ఎంప్లాయీకి సంబంధించిన విషయాలు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళకి ఈ మీటింగ్లో చర్చకి వస్తుంది జరుగుతుంది మీటింగ్స్ మే ఇంక్లూడ్ మేనేజర్స్ ఎంప్లాయీస్ ఆర్ కస్టమర్స్ ఇందులో ఎక్కువగా ముఖ్యంగా ఎవరెవరు ఉంటారంటే మీటింగ్స్లో మీటింగ్ మేనేజర్స్ ఉంటారు ఎంప్లాయీస్ ఉంటారు
కస్టమర్స్ కూడా ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, అలాగే అక్కడ మేనేజర్స్ కూడా ఉంటారు. ఈ మేనేజర్ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మీటింగ్ కండక్ట్ చేసి అక్కడ విషయాలన్నీ కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకు మిగతా వాళ్ళు కూడా ఈ కస్టమర్స్ కానీ తర్వాత ఎంప్లాయీస్ కానీ వాళ్ళకున్న విషయాన్ని, వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని ఆ మీటింగ్ ద్వారా వాడు తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా తర్వాత బిజినెస్ యూజ్ మీటింగ్స్ ఎన్షూర్ దట్ లిటిల్ ఆర్ నో కన్ఫ్యూజన్ ఎగ్జిస్ట్ ఇన్ కన్వే మెసేజ్. అయితే ఏంటంటే ఈ బిజినెస్ మీటింగ్స్లో చూసినట్లయితే ఎన్షూర్ లిటిల్ ఆర్ నో కన్ఫ్యూజన్, అంటే చిన్న విషయానికి కూడా కన్ఫ్యూజన్ తావలేకుండా, అనుమానం లేకుండా, కన్ఫ్యూజన్ లేకుండా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఉన్న విషయాన్ని అన్నీ కూడా ఎగ్జిస్ట్ తెలియజేస్తారన్నమాట. మెసేజ్ని మెసేజ్ రూపంలో వాళ్ళు ఆ మీటింగ్లో తెలియజేస్తూ ఉంటారు వాళ్ళకున్న సమస్యలు కానీ, ఆ మీటింగ్స్ యొక్క వాళ్ళ కంపెనీ యొక్క ఆర్థిక లావాదేవీలు కానీ ఇంకేమైనా ఏ విషయాలైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ చర్చిస్తారు. ఈ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ జీతాల గురించి కానీ వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి కానీ వాటి గురించి వాళ్ళు చర్చిస్తూ ఉంటారన్నమాట. దే అలౌ ఇండివిజువల్ లిజనింగ్ టు ద స్పీకర్ టు హ్యావ్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్. ఈ మీటింగ్లో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మీటింగ్లో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రశ్నల ద్వారాగా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ప్రశ్నలు ప్రొవైడ్ చేసి కొన్ని ప్రశ్న్స్ ఆర్ ప్రొవైడ్ ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే దే అలౌ ఇండివిజువల్ లిజనింగ్ టు ది స్పీకర్ టు హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఫర్ ఆస్కింగ్ క్వశ్చన్స్. ఇక్కడ కొంతమంది మీటింగ్స్లో ఉన్నటువంటి వర్కర్స్ కానీ కస్టమర్స్ కానీ వాళ్ళందరికీ ఏం చేస్తారంటే అవకాశం ఇస్తారు. వాళ్ళు చెప్పేది అవకాశం ఇచ్చి ఏం చేస్తారంటే వాళ్ళకున్న ఆపర్చునిటీని ఉపయోగించుకుని సరే దే హ్యావ్ ఎనీ ప్రాబ్లమ్స్ దే మే ఆస్క్ క్వశ్చన్స్. వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే దే ఆస్క్ క్వశ్చన్స్, వాళ్ళు క్వశ్చన్లు అడగవచ్చు. ఆ క్వశ్చన్లు అడిగితే ఈ యొక్క మేనేజర్స్ వీళ్ళందరూ కూడా పైన అధికారులందరూ కూడా ది కలెక్ట్ ఫీడ్బ్యాక్, దే గ్యాదర్ ఇన్ఫర్మేషన్. వాళ్ళు ఏం చేస్తారంటే ఫీడ్బ్యాక్ని కలెక్ట్ చేసుకుంటారు. ఓహో ఎవరికెవరికి ఏ సమస్యలు ఉన్నాయి, ఎవరెవరికి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏంటి అనే విషయాలన్నీ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సమస్యని వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటారు. ఆ కస్టమర్స్ కానీ లేకపోతే వర్కర్స్ కానీ వాళ్ళందరి యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళ విషయాల్ని వాళ్ళకున్న సమస్యను ఫీడ్బ్యాక్ తీసుకుంటాం జరుగుతుంది అన్నమాట ఇందులో మీటింగ్స్. అంతేకాకుండా దిస్ కమ్యూనికేషన్ ఫార్మేట్ మే బి యూజ్డ్ మోర్ ఫర్ బిజినెస్ ఓనర్స్. ఇందులో ఎక్కువగా ఎవరెవరు ఉంటారంటే ఈ ది కమ్యూనికేషన్ ఫార్మేట్లో ఎక్కువగా ఉపయోగించే వారు ఎవరు ఉంటారంటే ఇస్ మోర్ బిజినెస్ ఓనర్స్ ఉంటారు, అండ్ డైరెక్టర్స్ ఉంటారు, అండ్ మేనేజర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా మీటింగ్ పెట్టుకుని వీళ్ళందరూ కూడా ఒక సమావేశాలు ఏర్పరచుకుని మీటింగ్ పెట్టుకుని ఏం చేస్తారు, మేజర్ బిజినెస్ ఐడియాస్ ఏమి, ముఖ్యమైన ఈ బిజినెస్ సంబంధించిన ఐడియాస్ ఏమున్నాయి, ఈ కొత్త కొత్త ఐడియాస్ బిజినెస్లో కొత్త కొత్త ఐడియాస్ తీసుకుని ముందుకెళ్ళాలి. అంటే కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది కనుక ఈ యొక్క వ్యాపార సంస్థల్లో. అందుకని ఏం చేస్తారంటే ఈ యొక్క ప్రతిసారి వీళ్ళంతా అస్తమాలు ఏం చేస్తారంటే ఈ డైరెక్టర్స్, మేనేజర్స్, ఓనర్స్, కంపెనీ ఓనర్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తారంటే వీళ్ళ మేజర్ బిజినెస్ ఐడియాస్ని వాళ్ళు తీసుకుంటారు బిఫోర్ మేకింగ్ డిసిజన్. ఈ ఐడియాస్ తీసుకుని వాళ్ళు ఏం చేస్తారంటే ఒక డిసిజన్ తీసుకుంటారు. అంటే వాళ్ళందరూ కూడా మీటింగ్లో కూలంకషంగా చర్చించి అందులో ఉన్న విషయాన్ని అందరూ కూడా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఒక నిర్ణయాన్ని తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మీటింగ్ ద్వారా ఈ మీటింగ్లో చర్చించిన విషయాలన్నింటినీ కూడా చర్చించి ఆ విషయాలన్నీ కూడా వాళ్ళు ఏంటంటే డిసిజన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఎక్కువగా ఎవరు ఉంటారంటే ఈ మీటింగ్స్లో మేనేజర్స్ ఉంటారు, కస్టమర్స్ ఉంటారు, ఎంప్లాయీస్ ఉంటారు, ఓనర్స్ ఉంటారు, డైరెక్టర్స్ ఉంటారు, మేనేజర్స్, వీళ్ళందరూ కూడా వాళ్ళ బాధ్యత వాళ్ళు నెరవేరుస్తూ ఉంటారు. వాళ్ళు ఈ మేనేజర్స్, ఓనర్స్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు వాళ్ళ యొక్క ఐడియాస్ అన్నింటిని కూడా వాళ్ళు బిజినెస్లో వాళ్ళు ప్రదర్శించి వాళ్ళు తెలుసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. బిజినెస్ మే నాట్ యూజ్ మీటింగ్స్ ఇఫ్ దే హ్యావ్ వెరీ ఫ్యూ ఆర్ ఎంప్లాయీస్. మీటింగ్స్ అనేది అందరూ కలిసి ఉంటేనే మీటింగ్స్, ఒకళ్ళు మాట్లాడుకునేది మీటింగ్ కాదు. అందుకని అందరూ కూడా ఈ మీటింగ్స్లో పార్టిసిపేట్ చేసి
వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మీటింగ్స్ లో అనేక విషయాలు వాళ్ళు చర్చకు వస్తాయి. ఆ విషయాలన్నిటి కూడా వాళ్ళు నోట్ చేసుకుని ఏ వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అంటే కస్టమర్స్ కి వర్కర్స్ కి సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తారు. అలాగే కాకుండా అడిగే కాకుండా బిజినెస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, బిజినెస్ ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సిన ఐడియాస్ ఏంటి, ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది కూడా ఇందులో చర్చిస్తూ ఉంటారు. తర్వాత చూస్తే అంటే ఫస్ట్ లెటర్స్ అండ్ మెమోస్ గురించి తెలుసుకున్నాం, తర్వాత మీటింగ్స్ గురించి తెలుసుకున్నాం, తర్వాత ఫార్మేట్ ఈమెయిల్ గురించి తెలుసుకున్నాం. అసలు ఈమెయిల్ ఏంటి, దేని గురించి ఈమెయిల్? ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మీడియా. ఈమెయిల్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ ఫామ్ ఆఫ్ రిటర్న్ కమ్యూనికేషన్. ఈ రిటర్న్ కమ్యూనికేషన్ ఒక ఫామ్ అనమాట ఈమెయిల్. ఈమెయిల్ అంటే ఎలక్ట్రానిక్ మెయిల్ అని, దాన్ని ఏం చేస్తారంటే దాన్ని ఈమెయిల్ ద్వారా కొన్ని కమ్యూనికేషన్ వాళ్ళు పంపుతూ ఉంటారు. ఫార్మేట్ యాజ్ బికెమ్ మోర్ పాపులర్ ఆర్ ఆర్గనైజేషన్ ఇంక్రీజ్ యూజ్ ఆఫ్ పర్సనల్ కంప్యూటర్స్ ఇన్ దేర్ బిజినెస్ ఆపరేషన్స్. వీళ్ళు పర్సనల్ కంప్యూటర్స్ ద్వారా ఈ బిజినెస్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే వీళ్ళు ఈమెయిల్ పంపిస్తూ ఉంటారు ఈ పర్సనల్ కంప్యూటర్స్ ద్వారా. వాటి ద్వారా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ కమ్యూనికేషన్ని, ఈ కమ్యూనికేషన్ సంబంధించిన ఫార్మేట్ని తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి ఆర్గనైజేషన్స్కి, లేకపోతే అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి, అవుట్ సైడ్ బిజినెస్ వాళ్ళకి, బిజినెస్ కంపెనీస్ వాళ్ళకి, మిగతా అందరికి కూడా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పర్సనల్ కంప్యూటర్స్ ద్వారా ఈ బిజినెస్ ఆపరేటర్స్ ఏం చేస్తారంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళు పంపిస్తారు. ఈమెయిల్ ఆఫీస్ బిజినెస్ ఏ నియర్ ఇన్స్టెంట్ ఫార్మేట్ టు కన్వే మెసేజ్ టు ట్రాన్స్ఫర్ ఇన్ఫర్మేషన్ టు ఇండివిజువల్ ఇన్సైడ్ ఆర్ అవుట్ సైడ్ ది బిజినెస్ ఆర్గనైజేషన్. అంటే ఇన్సైడ్ ఆర్గనైజేషన్స్ కానీ అవుట్ సైడ్ ఆర్గనైజేషన్స్ కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెసేజ్ని వీళ్ళకు వీళ్ళు పంపించే మెసేజ్ మెసేజ్ని ఇండివిజువల్గా ఇన్సైడ్ ఇన్సైడ్ మెసేజ్ వాళ్ళకి, ఇన్సైడ్ బిజినెస్ వాళ్ళకి కానీ, లేకపోతే ఇన్సైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కానీ, లేకపోతే అవుట్ సైడ్ ఆర్గనైజేషన్ వాళ్ళకి కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ మెసేజ్ని వీళ్ళు ఏం చేస్తారంటే తక్షణమే వాళ్ళు ఈ ఫార్మేట్లో ఈమెయిల్ ఫార్మేట్ వాళ్ళు ఏం చేస్తారంటే బిజినెస్ పంపిస్తూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా వైల్ బిజినెస్ కమ్యూనికేషన్ టు ఏ మెయింటైన్ స్టాండర్డ్ లెవెల్ ఆఫ్ ప్రొఫెషనలిజం. ఈ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది మెయింటెనెన్స్ చేయటం అంటే ఇలా స్టాండర్డ్ లెవెల్తో కూడుకున్నటువంటిది. ఇది ఒక ప్రొఫెషనలిజం. ఈ బిజినెస్ కమ్యూనికేషన్ అనేది ఒక ప్రొఫెషనలిజం అన్నమాట. దీన్ని ఒక స్టాండర్డ్ పద్ధతిలో దీన్ని స్టాండర్డ్ లెవెల్లో దీన్ని ఏం చేస్తారంటే ముందుకు నడిపిస్తూ ఉంటారు అన్నమాట. అంతేకాకుండా అంటే స్మాల్ బిజినెస్ కామన్ యూజ్డ్ ఈమెయిల్ కమ్యూనికేషన్ బికాజ్ ఇట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ ఆప్షన్ ఫర్ కాంటాక్టింగ్ ఇంక్రీజ్ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ బిజినెస్ స్టాక్ హోల్డర్స్. చూస్తే ఈమెయిల్ కమ్యూనికేషన్ ఇట్ ఈజ్ స్మాల్ బిజినెస్ కమ్యూనికేషన్, స్మాల్ బిజినెస్ చేసే వాళ్ళు ఉంటారు కామన్, వీళ్ళు యూజ్ ఈమెయిల్ కమ్యూనికేషన్. వాళ్ళు కూడా ఈమెయిల్ కమ్యూనికేషన్ని ఏ ఉపయోగించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇంటర్నల్ ఎక్స్టర్నల్ బిజినెస్ స్టాక్ హోల్డర్స్, ఇంటర్నల్ కానీ లోపల కానీ, లేకపోతే బయట స్టాక్ మార్కెట్ స్టాక్ హోల్డర్స్ కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఈమెయిల్ దీని ద్వారా కంప్యూటర్ ద్వారా ఈమెయిల్ పంపించడం జరుగుతుంది అన్నమాట. అంటే స్టాక్ హోల్డర్స్ అంటే వాటాదారులు అంటారు. ఒక కంపెనీలో చాలామంది వాటాదారులు ఉంటారు, కొన్ని వాటాలు పెడుతూ ఉంటారు, అంటే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఆ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళే వాటాదారులు అంటారు, స్టాక్ హోల్డర్స్ అంటారు. కొన్ని కంపెనీస్లో కొన్ని సంస్థలు, కొన్ని ఆర్గనైజేషన్స్ వీళ్ళు స్టాక్ హోల్డర్స్ ఏం చేస్తారంటే వాళ్ళ అమౌంట్ ఏం చేస్తారంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని అటువంటి వాళ్ళు ఏమంటారంటే అటువంటి స్టాక్ హోల్డర్స్ అని పిలుస్తూ ఉంటారు అన్నమాట. స్టాక్ హోల్డర్స్ అని పిలుస్తూ ఉంటారు. అయితే అంటే ఇంతకు ముందు చూసినట్లయితే ఈ ఈమెయిల్స్ అంటే, ఈ ఈమెయిల్స్ అంటే ఇప్పుడు పర్సనల్గా కంప్యూటర్స్ ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రతి ఆర్గనైజేషన్ వాళ్ళు, లేకపోతే ప్రతి ప్రతి సంస్థ వాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే ఈమెయిల్ ద్వారా వాళ్ళ మెయిల్స్ని వాళ్ళు పంపించుకుంటూ ఉంటున్నారు. ఇన్స్టెంట్ మెయిల్ అనమాట, ఈమెయిల్ ద్వారా పంపించుకుంటూ ఉంటారు. తర్వాత చూసిన సోషల్ మీడియా అంటే ఈ మధ్యన సోషల్ మీడియా అంటే సామాజిక మాధ్యమాలు వచ్చేసింది. ఈ సోషల్ మీడియా వెబ్సైట్ అండ్ నెట్వర్క్ ఎలా ఆర్గనైజేషన్ టు క్రియేట్ వెబ్సైట్స్ అండ్ ఫ్యాన్ పేజ్ డెవలప్ ఫాలోయింగ్ ది కస్టమర్స్,
సోషల్ మీడియాలో కూడా ఏం చేస్తారంటే ఈ యొక్క సోషల్ మీడియాని వెబ్సైట్స్ అంటే నెట్వర్క్స్ లో కూడా ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ వాళ్ళు అలౌ చేస్తారు వాళ్ళు చేసి టు క్రియేట్ వెబ్సైట్స్ ఫర్ ఫ్యాన్ పేజ్ డెవలప్ ఫాలోయింగ్ కస్టమర్స్ కస్టమర్స్ ని డెవలప్ చేయడానికి కస్టమర్స్ ఏ విషయమైన తెలియజేయడానికి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ సోషల్ మీడియాని ఏం చేస్తారంటే అలౌ చేస్తున్నారు ఏదైనా న్యూస్ ఉందంటే సోషల్ మీడియా ద్వారానే ముందుగా న్యూస్ స్ప్రెడ్ అవుతుంది అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి సోషల్ మీడియా ద్వారా అందుకని ఈ ఆర్గనైజేషన్స్ లో కూడా ఈ కంపెనీస్ లేక ఆర్గనైజేషన్స్ లో కూడా ఏం చేస్తారంటే సోషల్ మీడియాని ఎలా చేస్తున్నారు ఎందుకు ఎలా చేస్తున్నారంటే ఏం చేస్తారంటే డెవలప్ ది కస్టమర్స్ బిజినెస్ డెవలప్ చేసుకోవాలి టు క్రియేట్ అండ్ ఫాలో ది కస్టమర్స్ ఫాలోయింగ్ ద కస్టమర్స్ ఫాలో అవడం ఈ సోషల్ మీడియాని ఉపయోగిస్తుంది బిజినెస్ మే బి ఏబుల్ టు కన్వే ఇంపార్టెంట్ కంపెనీ ఇన్ఫర్మేషన్ త్రూ ద నెట్వర్క్స్ ఆఫర్ ఇండివిజువల్లీ కూపన్స్ అండ్ అదర్ డిస్కౌంట్స్ ప్రొడక్ట్స్ యూజ్ ఆఫ్ దమ్ టు రీచ్ డిఫరెంట్ టార్గెట్ మార్కెట్స్ అండ్ డెమోగ్రఫిక్ ఏం చేస్తారంటే చాలా కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొన్ని ఆఫర్స్ ఇస్తున్నారు ఈ నెట్వర్క్ ద్వారా ఆఫర్స్ ఇస్తున్న ఇండివిజువల్ కూపన్స్ అని మీరు ఎప్పుడైనా చూసారంటే మీరు ఎప్పుడన్నా షాప్స్కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద షాప్స్ మాల్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏం చేస్తారంటే వాళ్ళు ఆఫర్స్ పెడతా ఉంటారు మీరు ఒక పదివేల రూపాయల వరకు తీసుకుంటే వస్తువులు కొంటే ఇది మేము కూపన్ ఇస్తాం ఈ కూపన్లో నెగ్గిన వాళ్ళకి కొన్ని బహుమతులు వస్తాయి అని వీళ్ళు ఏం చేస్తారంటే ఆఫర్స్ పెడతారు ఎందుకంటే బిజినెస్ డెవలప్ చేసుకోవడానికి పెట్టే ఆఫర్స్ అన్నమాట అర్థమైందా ఈ కంపెనీ వాళ్ళ యొక్క ప్రొడక్ట్ని ప్రజలకు తెలియజేయడానికి లేదా ప్రజలు కస్టమర్స్ని ఆకర్షించుకోవడానికి ఇటువంటి కూపన్స్ వాళ్ళు ఉపయోగిస్తూ ఉంటారు కూపన్స్ అండ్ అదర్ డిస్కౌంట్స్ కూడా ఇస్తూ ఉంటారు మీరు చూసారు లేదు బట్టల షాప్ కానీ ఆ షాప్లకు వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తారంటే డిస్కౌంట్స్ ఇస్తామంటారు మీరు ఒక సీర కొంటే ఇంకో సీర ఫ్రీ ఒక షర్ట్ కొంటే ఇంకో షర్ట్ ఫ్రీ ఒక వస్తువు కొంటే ఇంకొక వస్తువు ఫ్రీ అని వీళ్ళు ఏం చేస్తారు డిస్కౌంట్స్ వాళ్ళకున్న ప్రొడక్ట్స్ని ఏం చేస్తారంటే డిస్కౌంట్ ఇస్తారు ఎందుకని డిస్కౌంట్ ఇస్తారంటే టు రీచ్ డిఫరెంట్ టార్గెట్స్ మార్కెట్స్లో వాళ్ళకున్న వస్తువుల్ని లేదా వాళ్ళకున్న టార్గెట్ని రీచ్ అవ్వడానికి ఒక కంపెనీ ఆ కస్టమర్ ఒక కంపెనీ ఏం చేస్తుంది అంటే ఒక టార్గెట్ ఇస్తుంది అక్కడ ఆ కంపెనీలో పనిచేసే వాళ్ళకి ఏం చేస్తుంది అంటే టార్గెట్ ఇస్తుంది ఆ టార్గెట్ ఇచ్చినప్పుడు ఆ టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఆ కంపెనీ ఆ టార్గెట్ ఇచ్చిన టార్గెట్ రీచ్ అవ్వాలంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఇటువంటి కూపన్స్ లేకపోతే ఇటువంటి డిస్కౌంట్స్ వాళ్ళు ఇస్తూ ఉంటారు అంతేకాకుండా టార్గెట్ మార్కెట్స్ ఆర్ డెమోగ్రాఫిక్ గ్రూప్స్ ఇన్ ద ఎకానమీ మార్కెట్ ప్లేస్ డెమోగ్రాఫిక్ జన సంబంధమైన జనాభా జనసంఖ్యకు సంబంధించిన జన విజ్ఞానానికి సంబంధించిన జన సంబంధమైన ఈ గ్రూప్స్కి ఎకనామిక్ ఆర్థిక మార్కెట్ అభివృద్ధి చెందడానికి లేదా వాళ్ళ వస్తువులు అభివృద్ధి చెందడానికి లేదా వాళ్ళ యొక్క గోల్ రీచ్ అవ్వడానికి వాళ్ళ ప్రొడక్ట్స్ రీచ్ అవ్వడానికి ఇవన్నీ ఆఫర్స్ అన్ని కూడా వాళ్ళు ఈ పెడతా ఉంటారు ఇవన్నీ పెట్టడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది ఎవరంటే మిస్టర్ సోషల్ మీడియా ముఖ్య పాత్ర పోషిస్తుంది ఈ సోషల్ మీడియా లేకపోతే ఎవరికి ఏమీ తెలియట్లేదు ఇప్పుడు ఫాస్టెస్ట్ న్యూస్ వెళ్ళిపోతుంది బయట సోషల్ మీడియా ద్వారా ఇంకేం చెప్తుంటే వైల్ స్మాల్ హోమ్ బేస్డ్ బిజినెస్ మే నాట్ ఫైండ్ సోషల్ మీడియా యూజ్ఫుల్ అయితే ఇంక ఇప్పటికొక విషయం చెప్తున్నారంటే చిన్న చిన్న వ్యాపారస్తులు ఈ స్మాల్ బిజినెస్ ఇంటి దగ్గర హోమ్ బేస్డ్ ఇంటి దగ్గర పెట్టుకుని చిన్న చిన్న వ్యాపారస్తులు ఉంటారు వాళ్ళు ఈ సోషల్ మీడియాని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు వాళ్ళు కూడా ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే వాళ్ళ బిజినెస్ కూడా అభివృద్ధి చెందుతుంది మోర్ ఎస్టాబ్లిష్డ్ బిజినెస్ మే హ్యావ్ బెటర్ సోషల్ మీడియా రిజల్ట్ అది సోషల్ మీడియాని ఉపయోగించుకుంటే వాళ్ళ బిజినెస్ కూడా ఏమవుతుందంటే బెటర్గా ఉంటుంది బాగుంటుంది అని చెప్పడం జరుగుతుంది అంటే ఒక ప్రొడక్ట్ ఒక వస్తువు మార్కెట్కి తీసుకురావాలంటే ముఖ్యంగా ఎవరి సహాయం కావాలంటే సోషల్ మీడియా సహాయం కావాలి ఒక వస్తువు ముందుకు తీసుకువెళ్ళాలంట సోషల్ మీడియా సహాయం చాలా ఇంపార్టెంట్ ఈ సోషల్ మీడియా లేకపోతే ఆ యొక్క బిజినెస్ జరగట్లేదు సోషల్ మీడియా మీరు చూస్తున్నారు ఆన్లైన్ మార్కెటింగ్ చూస్తున్నట్లేదు ఆన్లైన్ మార్కెటింగ్ అమెజాన్ ఫ్లిప్కార్ట్ మనం ఏం అవసరం లేదు మనం ఇంటి దగ్గర ఉండి మనకు కావాల్సిన వస్తువులు ఆర్డర్ ఇస్తే వాళ్ళే డోర్ డెలివరీ దగ్గర ఇంటికి పంపిస్తున్నారు ఇవంతా కూడా దేని ద్వారా జరుగుతుందంటే సోషల్ మీడియా ద్వారా జరుగుతుంది
ఈ సోషల్ మీడియా ప్రసారం వల్ల వాళ్ళ యొక్క కంపెనీస్ యొక్క బిజినెస్ డెవలప్ అవుతుంది, వస్తువు కూడా సకాలంలో కావాల్సిన వారికి అందుబాటులోకి వస్తుంది. ఏమేమి కొత్త వస్తువులు వచ్చినాయి మార్కెట్ లోకి, న్యూ ఇన్స్ట్రుమెంట్స్ వచ్చినాయి, లేకపోతే హోమ్ నీడ్స్ వచ్చినాయి, గృహోపకరణాలు, ఇవన్నీ కూడా ఈ సోషల్ మీడియా ద్వారానే మనకి తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అంతేకాకుండా తర్వాత చూసినట్లయితే ఆన్లైన్ షాప్ తర్వాత ఏంటంటే ఆన్లైన్ షాప్, ఈ ఆన్లైన్ షాప్, ఆన్లైన్ షాపింగ్ ఈజ్ అనదర్ రిలేటివ్లీ రీసెంట్లీ దట్ ఫార్ ఫ్యూచర్స్ కంపెనీస్ ఆర్ యాడింగ్ దేర్ వెబ్సైట్స్. ఈ ఆన్లైన్ షాప్, ఈ ఆన్లైన్ షాప్ అంటే దీని ఆన్లైన్ షాప్ని కూడా వ్యాపారానికి ఒక మార్గంగా ఎంచుకున్నారు వీళ్ళందరూ కూడా. ఏంటంటే రీసెంట్ ఫ్యూచర్ కంపెనీస్, కంపెనీస్లో రీసెంట్గా కంపెనీస్ పెట్టవలసిన వాళ్ళు వాళ్ళ యొక్క భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఏమేమి వాళ్ళ యొక్క వస్తువులు ఏమేమి తయారు చేయబోతున్నారు అనేది యాడింగ్ ద్వారా, వెబ్సైట్ ద్వారా చెప్తున్నారు. యాడింగ్ యాడింగ్ అంటే ఏంటంటే ప్రకటనల ద్వారా కూడా వాళ్ళు తెలియజేస్తున్నారు. ఏదైనా ఒక మార్కెట్లో సోప్ వచ్చిందంటే ఆ సోప్ మార్కెట్లో రిలీజ్ అయిందని ఎలా తెలుస్తుంది మనకి, మనకి ఎలా తెలుస్తుంది మనకి తెలియదు. ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా మనకు తెలుస్తుంది కొన్ని, ఆన్లైన్ షాపింగ్ ద్వారా కూడా మనకి కొన్ని వస్తువుల గురించి మనకు తెలుస్తుంది. వెబ్సైట్ ద్వారా మనం వెబ్సైట్లోకి వెళ్తే, ఆ కంపెనీ వెబ్సైట్లోకి వెళ్తే ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఏంటి, ఆ కంపెనీ ఏమేమి చేయబోతుంది, భవిష్యత్తులోకి ఏం చేయబోతుంది, ప్రజలకి ఇంకేమేమి అవసరాలు తీర్చబోతుంది అన్నీ కూడా ఆ వెబ్సైట్లో వాళ్ళ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే పొందుకొస్తారు. మనకు కావాల్సే ఆ వెబ్సైట్ మనకి ఏ కంపెనీ వెబ్సైట్ కావాలో, అసలు ఆ కంపెనీ చేసే పనులు ఏంటి, ఆ కంపెనీ చేస్తున్న ప్రొడక్షన్ ఏంటి, ఏమి వస్తువులు తయారు చేస్తుంది ఏంటి, ఆ కంపెనీ ఎప్పుడు స్థాపించారు, ఎన్ని సంవత్సరం మాట నడుస్తుంది, ఇవన్నీ తెలియాలంటే ఏం చేయాలంటే మనం వెబ్సైట్కి వెళ్తే, ఆ కంపెనీ యొక్క వెబ్సైట్కి వెళ్తే ఆ కంపెనీ వెబ్సైట్లో అనేక విషయాలు మనకి వివరంగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అంతేకాకుండా ఇక్కడ ఏం చెప్తుంది, చాట్ అలౌస్ ఆర్గనైజేషన్ టు టాక్ టు టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇండివిజువల్ వ్యూయింగ్ అండ్ కంపెనీస్ వెబ్సైట్ ప్రజెంట్ అండ్ రెస్పాన్స్ సిస్టమ్ ఆఫ్ కస్టమర్స్ కెన్ యూజ్ ఇట్ దే క్వశ్చన్స్ రిగార్డింగ్. అంటే అంటే కంపెనీ కూడా ఏం చేస్తుందంటే ఈ అడ్వాంటేజ్ తీసుకుంటుంది, ఈ చాట్ని అలౌ చేస్తుంది, ఈ చాట్ని అలౌ చేస్తుందంటే ఎందుకు చేస్తుందంటే ఈ చాట్ ద్వారా ఆ కంపెనీ మీద ఉన్న కొన్ని అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి చాట్ అలౌ చేస్తుంది. కొన్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి మీరు ఎప్పుడైనా చూసారు లేదు, మీరు అమెజాన్లో ఒక ఏదైనా ఒక వస్తువు నువ్వు ఆర్డర్ చేయాలనుకుంటే ఆ ఆర్డర్ చేయడానికి నువ్వు ముందుగా అందులోకి వెళ్ళినట్లయితే, అమెజాన్లోకి వెళ్ళిన ఆ వస్తువు నువ్వు పరిశీలించినట్లయితే కింద రాసి ఉంటుంది ఆ వస్తువు ఎంతమంది వాడుతున్నారు, దాని రేటింగ్ ఎంత, దానికి అది ఎక్కడ తయారైంది, దాని ఖరీదు ఏంటి, ఇవన్నీ కూడా ముందుగానే తెలుస్తూ ఉంటాను. అలాగే ఈ వెబ్సైట్స్ ఆర్ ప్రజెంట్ రెస్పాన్స్ సిస్టమ్, కస్టమర్స్ కెన్ యూజ్ దేర్ హ్యావ్ క్వశ్చన్స్. ఈ వెబ్సైట్ ద్వారా కస్టమర్స్ ఏంటంటే వాళ్ళకున్న డౌట్స్ని క్లియర్ చేసుకోవడం, ఈ వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ కూడా మనం అరేంజ్ చేయొచ్చు, కంపెనీ మీద కానీ ఆ వస్తువు మీద కానీ కొన్ని క్వశ్చన్స్ అరేంజ్ చేసి ఆ క్వశ్చన్స్ని ద్వారా మనం ఆన్సర్ని రాబట్టుకోవచ్చు అనమాట. ఇవన్నీ కూడా వెబ్సైట్ ద్వారానే జరుగుతూ ఉంటాయి అనమాట. అంతేకాకుండా రేటర్ దాన్ హ్యావింగ్ ద కన్జ్యూమర్ లుక్ ఫర్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఎక్కువ కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే కొన్ని వస్తువులు కొనుక్కున్న వాళ్ళు కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే వాళ్ళు ఇన్ఫర్మేషన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతా ఉంటారు. ఎక్కువ కన్జ్యూమర్స్ ఆ వస్తువు తీసుకుంటే ఎలా ఉంటుంది, దాని మన్నిక ఎలా ఉంటుంది, ఆ వస్తువుని మనం వాడొచ్చా వాడకూడదా, ఆ వస్తువు యొక్క మన్నిక ఏంటి, ఇవన్నీ కూడా కన్జ్యూమర్స్ ఏం చేస్తారంటే ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వెబ్సైట్ కూడా వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు వెబ్సైట్. అంతేకాకుండా సచ్ యాజ్ ఫోన్ నెంబర్స్ ఆర్ ఈమెయిల్ అడ్రస్ బిజినెస్ మే యూజ్ ఆన్లైన్ చాట్ లింక్ అదర్ వెబ్సైట్స్ హోమ్ పేజ్ కాంటాక్ట్. అంతేకాకుండా ఫోన్ నెంబర్స్ ఇస్తారు ఆ కంపెనీ వాళ్ళు, ఆ కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్ నెంబర్స్ ఇస్తారు. అంతేకాకుండా ఫోన్ నెంబర్స్ ఇస్తారు టు కన్జ్యూమర్స్, వెబ్సైట్స్ హోమ్ పేజ్ కూడా ఇస్తారు, ఫోన్ నెంబర్స్, వెబ్సైట్ హోమ్ పేజెస్, ఈమెయిల్ అడ్రస్, మొత్తం అన్ని అడ్రస్ వాళ్ళు
కన్స్యూమర్స్ ఏం చేస్తారంటే ఇస్తారు. ఎందుకంటే డైరెక్ట్ కన్స్యూమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ అంటే కన్స్యూమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్స్ కి ఇస్తా ఉంటారు అన్నమాట. ఇక ఏదైనా ఒక వస్తువు మనం ఒకవేళ ఉదాహరణ చెప్పండి, ఒక ఫ్యాన్ కొనాలనుకుంటున్నాం, ఆ ఫ్యాన్ కొంటే ఆ ఫ్యాన్ కొన్నప్పుడు నీకు మాన్యువల్ ఇస్తారు, ఆ మాన్యువల్ వాళ్ళతో ఈమెయిల్ ఇస్తారు, వెబ్సైట్ ఇస్తారు. నువ్వేం చేస్తాను ఆ ఫ్యాన్ కొన్నప్పుడు డైరెక్ట్ గా ఆ కంపెనీ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు, సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఆ సర్వీస్ ప్రొవైడర్స్ నువ్వు ఫోన్ చేసినట్లయితే, లేకపోతే నువ్వు ఆ కంపెనీస్ ఫోన్ చేసినట్లయితే ఆ దగ్గరలో ఉన్న సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు ఉంటారో వాళ్ళని మీ దగ్గరికి పంపించి ఆ వస్తువుని రిపేర్ చేసి రిపేర్ చేయడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే ఈ వెబ్సైట్ ద్వారా హోమ్ పేజ్ అని కనెక్ట్ కన్స్యూమర్స్ డైరెక్ట్ కన్స్యూమర్ సర్వీస్, కన్స్యూమర్ సర్వీస్ ఉంటుంది. ఏదైనా మీరు మీ ఇంటి గృహపర వస్తువులు మీరు ఏది కొనుక్కున్నా సరే, ఇంట్లో ఫ్యాన్ కానీ, వాషింగ్ మిషన్ కానీ, టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, మీరు ఏది కొనుక్కున్నా సరే మీకు ఏంటంటే మీకు సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. మీరు డైరెక్ట్గా ఆ కంపెనీ వెబ్సైట్కి వెళ్ళి వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇస్తారు, ఆ ఫోన్ నెంబర్ ద్వారా ఫోన్ చేసి మీకు డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఒకవేళ నీకు కొన్న వస్తువు ఏదైనా ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లమ్ క్లియర్ చేసుకోవడానికి, లేదా దాన్ని రిపేర్ చేయించుకోవడానికి నువ్వు కొన్న వస్తువుని త్రూ ద కన్స్యూమర్ సర్వీస్ నెంబర్ కొడితే వాళ్ళు వస్తారు. కంపెనీస్ కొట్టిన కంపెనీస్ వాళ్ళు ఏం చేస్తారు, కన్స్యూమర్ సర్వీస్ సెంటర్స్కి పంపించి వాళ్ళు ఏం చేస్తారంటే మన ఇళ్ళకి పంపించి మనకి వాళ్ళ తగు ఫీజు తీసుకుని వాళ్ళు ఆ వస్తువుని బాగు చేయడం జరుగుతుంది. ఇందులో ఈ కమ్యూనికేషన్ ఫార్మేట్లో ఉన్న విషయాలు అన్నమాట. ఈ కమ్యూనికేషన్ ఫార్మేట్లో ఉన్న విషయాలు మీరు చూసినట్లయితే ఏమున్నాయి, లెటర్స్ అండ్ మెమోస్ ఉన్నాయి, అంటే మీటింగ్స్ ఉన్నాయి, ఈమెయిల్ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఆన్లైన్ చాట్, ఇవన్నీ కూడా మనం వివరంగా తెలుసుకోవటం జరిగింది. తర్వాత మనం నెక్స్ట్ ఏం టాపిక్ అనేది తర్వాత టుమారో విల్ సీ. థాంక్యూ.